ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తుల విషయంలో ఏసీబీ కోర్టులో లక్ష్మీ పార్వతి వేసిన కేసులో ఆమెకు వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తననెవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు మరోసారి చట్టబద్ధంగా నిరూపించుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ దాఖలైన పిటిషన్ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. ఇది 16 ఏళ్ల క్రితం నాటి కేసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ విచారణకు ఆదేశించాలని 2005లో లక్ష్మీ పార్వతి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కేసు విచారణ ప్రారంభం కాకుండానే చంద్రబాబు ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే లక్ష్మీ పార్వతి ఫిర్యాదును స్వీకరించకనే వాదనలు ఎలా వింటామని చంద్రబాబు ఇంప్లీట్ పిటిషన్ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు ప్రత్యర్థులు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ 2005లో స్టే విధించారు. అప్పటి నుంచి చంద్రబాబు స్టేపై కొనసాగుతున్నారు. చంద్రబాబును వెటకారంగా స్టే బాబు అని పిలవటం కూడా అందుకే. స్టే ఎత్తివేయాలని లక్ష్మీ పార్వతి అనుబంధ పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టేసింది. దీంతో లక్ష్మీ పార్వతి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సివిల్ క్రిమినల్ కేసుల్లో స్టే 6 నెలలకు మించి ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో మరోసారి చంద్రబాబు అవినీతి కేసు తెరపైకి వచ్చింది. ఈసారి తప్పకుండా చంద్రబాబు తప్పించుకోలేరని కొందరు ఆశలు పెట్టుకున్నారు. అయితే బాబు అవినీతికి సంబంధించి సరైన ఆధారాలు సమర్పించని కారణంగా పిటిషన్కు విచారణ అర్హత లేదని ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టేసింది.